బాగా ఉన్నవాడు. వీడి పేరు మన్మధుడు. అయ్యో చూస్తూనే తెలుస్తుంది కదా మనిషి సౌకర్యంగా ఉన్నాడు. చాలా అందగాడు. మరి వీడి పేరు గుణశేఖరుడు. చాలా బుద్ధిమంతుడు. కనిపిస్తూనే ఉందిగా నోట్లో వెళ్ళు చేతిలో కాదు. ఏంటయ్యా అందరూ బెల్లం పట్టిన రాయలా నిలబడిపోయారు చెప్పండి. పెళ్లి చూసుకుంటే పెళ్లి అని ఎవరో రేలాలా చూసుకున్నారు చెప్పండి. అయ్యా నా మటుకు నేనండి కట్టుకున్నదాన్ని నేల మీద నడిపిస్తానండి. నోట్ల కట్ట మీద నడిపిస్తానండి. నేనండి ఇలా ఏగల ముసిరి పల్లెటూరులో ఉంటానండి. పట్టణం తీసుకెళ్లి పెంగిటింట్లో పెట్టేస్తానండి. సబ్బులు సోపులు అత్తర్లో ముంచేస్తానండి. నేను ఇలాంటి అదోపనలు చేయనండి. కట్టుకున్నదాని కంటికి పక్కడా తగలేకుండా చూసుకుంటానండి. ఇంటి పని వంట పని అన్ని నేనే చేసేస్తానండి. అరుగులు తుడిచేస్తానండి. చూడు తిరుమూర్తిలో ముగ్గురు తీసుకొచ్చాను. ఎంచుకోవాలో పంచుకోవాలో తేడా చేస్తున్నాను. అయినా ఒకటి నుంచి ఒకళ్ళు ఒకటి నుంచి ఒకళ్ళు అవును. ఎందుకు నీకు ఎవరు నచ్చారా? నాకు ఆడు నచ్చాడు. ఏంటి వాడు ప్రత్యేకత? బుద్ధిమంతుడు. కట్టుకున్న పెళ్ళని ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు. అంత బాగా నచ్చారా? అంత బాగా నచ్చాడు. నిజంగా అంత బాగా నచ్చారా? అయితే ఒక పని చేయవే నువ్వు వాడిని చేసుకో. మా చెల్లెకి ఇంకో మూడు తెచ్చుకుంటాడు. ఏంటయ్యా నానా తిప్పలు పడి మొబైల్ తీసుకొస్తే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? లేకపోతే ఏంటే నా చెల్లాయి పెళ్లి వరకు నేను పెళ్లి చేసుకోనా అని దాన్ని పోయే దానాయాలందరూ నా చెల్లాయి మొగుడు తీసుకొస్తావా? నా బహుమతి అంటే ఎలా ఉండాలి? ఆజానుబాహుడు అరవింద దళాక్షుడు బాగా చదువుకున్నవాడు దొరబాబులాగా ఉండాలి. పిచ్చుము ఆడెక్కడ దొరుకుతాడబ్బా. రాజు 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 మొహం గడ్డిలో మూసుకుని రావాయ్ నువ్వా? ఏంటి హరికాబ్గారిని కబుర్ చెప్పమన్నారు. కబుర్లు కాకరగాయలు వినే టైం లేదా? అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఏంటి విశేషం? విశేషం ఏంటి? ఈ రోజు మా చెల్లెం పుట్టినరోజు. ఆఘమేఘాల మీద ఇంటికి వెళ్ళాలి. అర్చంతలు వేయాలి. మనసారా దీవించాలి. వీలుంటే తర్వాత వస్తా అని చెప్పు పెద్ద కాబట్టి. కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మ నీవేను నా ప్రాణము. అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. అన్నయ్య
ఏంటి పాప బంగారు తల్లి మమకారం మనకే సొంతం విడరానిది అనుబంధం ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ ఈ బంధం ఆగేను ఏ నాటికి కుమ్మకు పూచిన పూలు అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్యలం మమకారం మనదేలే చెల్లెమ్మ నీవేను నా ప్రాణం నమస్కారం బాబు. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. రాజంటే అవునండి. ఫారెస్ట్ ఇన్స్పెక్షన్ అన్ని ఏర్పాట్లు చేశారు. చేస్తేనే. సరే వన్ మినిట్. దాదా ఈ రేంజర్ గారు బాగున్నాడు కదా? అవును బాబు, అచ్చం దొరబాబులో ఉన్నారు. మన రాధమ్మకి ఎలాంటి మొగుడు దొరికితే చూడ ముచ్చటగా ఉంటుంది బాబు. ఏమండి రాత్రి భోజనానికి నాటుకోడి పిట్ట మాంసం? పిట్ట మాంసం ఎక్కడమే కావాలంటే పొట్ట మాంసం కూడా పెడతాం కానీ. అవును అయ్యగారు, ఈ జిల్లా కొత్త. వైజాగ్ లో ఎంఏ పాస్ అయ్యారు, ఈ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. నా తెలియగడుగుతాను, అయ్యగారి పెళ్లికి లేవనైనా బ్రహ్మచారండి. అట్టగారు పెడదామా సార్? చిన్న మాట. ఏమిటది? ఏం లేదు, పొద్దు చూస్తే నెత్తిమేకి వచ్చింది. అడవంతా తిరిగిరటానికి కనీసం 2 గంటలు టైం పడుతుంది. తమకు ఆకలి అయ్యొచ్చు. తమకే అభ్యంతరం లేకపోతే ఏమి అనుకోనంటే మీరు మా ఇంటికి వస్తే మాతో పాటు 2 ముద్దలు తిని తర్వాత ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు. బాబు గారు ఏం సిగ్గుపడద్దు, బాగా తినండి. మనల్లే ఏ బెమో అయ్యా పిట్ట మాంసం పొట్టనండి. తిన్నా? తింటున్నానండి. దంచు దంచు. చిత్తం చిత్తం బాబు. అమ్మా అమ్మంటే అమ్మ కాదండి, చెల్లెమ్మ రాధమ్మ. ఓ రాధమ్మ తల్లి, నెయ్యి తీసురా. రారా బాగా పట్టించమ్మా. బాగుందండి. ఎలా ఉందండి? చాలా బాగుందో. ఏంటి నెయ్యి బాగాలేవరండి మీరు? నెయ్యి కదండి, మా చెల్లెమ్మలాగా ఉందండి. మహాలక్ష్మి లాగా ఉంది. ఆహా మీరు అన్నారు. ఈ చుట్టుపక్కల జనమంతా మా చెల్లెమ్మని చూసి మాలత్తమ్మ మాలత్తమ్మ అంటారండి. బాబు గారు మా చెల్లెమ్మని చెప్పుకోవడం కాదు కదండి, ఎవరింట్లో అడుగు పెడుతుందో కానీ వాళ్ళు బంగారం అండి. బాబు గారు నా 3 ఏళ్ళండి. అప్పుడు మా చెల్లెమ్మ చిన్నపిల్లండి. అప్పటి నుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారండి. చదువుకుందా? అయ్యమ్మా చదువుకో పాటు ఏంటండి? మామ బాలమిత్ర ఇంకేమ్మా బొమ్మరిల్లు ఇవన్నీ చదువుకోకుండానే తిరగా మరగా చేస్తండి, చేస్తే వంట చేస్తండి, లేకపోతే చదువుకుంటుందని. అయితే ఒక పని చేద్దామండి, ఏదో ఒక తిపిరి పెట్టి రాజు రాత్రికి ఇక్కడే పడుకోబెట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే పని అయిపోతుందంటావా? అయ్యో అన్న పక్కనున్నప్పుడే అటు ఇటు అయ్యారంగా ఉంది అంటే మీరే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళితే కాదంటుందా? చక్కని సరెండర్ అయిపోతుందండి, అనుమానం లేదు. సరే రాజు వీలు రంగయ్య రంగయ్య. బాబు రాజా ఎక్కడ? ఇక్కడే ఉన్నాడండి. అతన్ని రాత్రికి ఇక్కడే పుడుకోమని చెప్పు. అలాగే బాబు. అరే తలుపు తెలిసే ఉంది. మనం వచ్చిన వేళా విశేషం సార్, అన్ని కలిసే వచ్చినాయి. పదండి పదండి. రాజా రాజా. ఏమిటన్నయ్యా ఇంత ఆలస్యంగా వచ్చావు? మీ అన్నయ్యని కాదు రాజా, నేను రేంజర్ గారిని. వచ్చారా రేంజర్ గారు? మరి మా అన్నయ్య చూస్తే నీకా భయమే అక్కర్లేదు రా.